మసాలా సామాన్ ప్లేట్ ఇలాగే పాన్ తీసుకో పోయండి ఇప్పుడు ఇందులో చెక్క లవంగాలు ఇయ్యో యాలకులు అలాగే ధనియాలు జీలకర్ర రా ఏగిందా ఆ ఏగింది పొయ్యి కట్టి చెప్తాను ఇది కొబ్బరి పొడి ఎండు కొబ్బరి రా అయిపోతుంది కదా ఇందా ఇట్రా అత్తిసే ఇది ఆ పక్కన పెట్టి ఇప్పుడు ఇగో గిన్నె తీసుకు పైది పెట్టు పోయండి ఇప్పుడు ఇది బాగా చల్లారుతురా చల్లారాక పొడి చేసుకుందాం రా నూనె పోయి తెలంగాణ మటన్ శీర్వా చేస్తున్నాం కదా ఇప్పుడు శీర్వా ప్రతి చోట చేస్తారు ఆంధ్రాలో అన్ని చోట్ల చేస్తారు ఎక్కువ శీర్వాగానే కొంచెం పలచగా చేసుకుంటారు మిగతా అన్ని ఏరియాల్లో బిర్యానీలో పలావ్లో కలుపుకుని తిన్నాకి ఉంటుంది కానీ తెలంగాణ మటన్ శీర్వా అంటే ఎక్కువగా మా తెలంగాణలో ఈ ఎముకలతో చేస్తారు బొంకులతో ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే ఇప్పుడు మనం బొంకులు అంటే మాంసంతో కూలి బొంకులు దాంతో పాటు ఇందులో దోసకాయ ముక్కలు వేస్తాం అయితే కమ్మదానం టేస్ట్ వస్తుంది అనమాట ఎన్ని వేసి కొంచెం చిక్కగా పెడతాం అనమాట మన శేరువ అంటే పలచుకుంటుంది తెలంగాణ అంటే కొంచెం చిక్కగా ఉంటుంది రోటీలో కూడా మంచిగా బాగుంటుంది అండి రైట్ కాగిందా చూడు కాగింది రైట్ ఈ సామాన్లు పచ్చిమిరకాయ ఉల్లిపాయలు రైట్ ముందు ఇందులో ఉల్లిపాయలు వేసేద్దాం ఇప్పుడు ఇందులో పచ్చిమిరకాయలు కూడా వేద్దాం రా కొంచెం ఉప్పు వేయి ఏ దొడ్డు దాసన్నందా దొడ్డు దై కలుపు 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 ఇప్పుడు ఇందులోనే పసుపు కరివేపాకు కూడా నేను ఏపుతూ ఉంటాను ఈ ఏగే లోపల ఇదిగో ఇది పొడి కొట్టుకొచ్చే రోజా మనం చూస్తున్నాం లైవ్ లో కాలిందే చేతులు ఇదే ఉందా రెడీ కానీ మరి అక్కడ పెట్టు అక్కడ పెట్టు రైట్ ఇప్పుడు రా ఇది కూడా ఎగిపోయింది ఇప్పుడు ఇందులో ఇక రా మటన్ నా చెప్పాను కదా ఇది మామూలుగా అయితే ఎముకలతో చేస్తాం మనం ఏం చేసామంటే ఇక బొమ్మకలు ప్లస్ మాంసం రెండు కలిపి చేస్తున్నాం ఇప్పుడు ఇందులో మటన్ వేసేద్దాం పొయ్యికట్టే ఇందా బాగా వేపు సార్ మూత పెట్టు కాసేపు మగ్గుద్ది కొంచెం మగ్గాలరా అట్లనా కొంచెంసేపు మగ్గాలంటే జరుగు హలో రోజా వినబడుతుందా విను ఇయ్యాల రేపు ఎండలు బాగా మండిపోతుంది జనాలు ఆకలితోటి నీళ్లతోటి దాహంతో అలమటిస్తున్నారు అలా చల్లటి నీళ్లు దొరకక మస్తు బాధపడుతున్నారు ఫ్రిడ్జులు కొనుక్కునే స్తోమత జనాలకు లేవు పేదోడి ఫ్రిడ్జ్ ఏదైనా ఉన్నది అంటే ఈ కుండ ఈ రంజన్ కాబట్టి పేదవాళ్ళందరూ కూడా కొనుక్కోండి మీరు చల్లటి నీళ్లు పెట్టుకొని తాగి మీ దాహాన్ని తీర్చుకోండి చేసి పని అంటే ఇప్పుడు ఎండాకాలం ఉన్నది కదా కుండలు కొనుక్కోవాలని హెచ్చరిస్తున్నా దాహం తీరాలని సన్నాసి నువ్వు ఎలా ఉన్నావు తెలుసా కుండ కొనుక్కోవడం హెచ్చరించినట్లేదు కుండలు అమ్ముకుని సన్నాసిలో ఉన్నావు కనబడుతున్నా మరి ఇట్లా చూపిస్తేనే జనాలకు మంచిగా నెత్తిలకు ఎక్కుతుంది మూసుకుని రా వంట చేద్దాం ఇది మగ్గిపోయింది మటన్ రోజా ఎన్నిసార్లు ఏ పని బ్యాలెన్స్ చెప్పి మోతే చూడు మగ్గిపోయింట చూడు మగ్గిపోయింది రా బాగా ఇందులో ఇప్పుడు కారం అలాగే ఎంత చెప్పాను చూడు దోసకాయ ముక్కలు టేస్ట్ వస్తుందని చెప్పాను కదా అలాగే టమాటా ముక్కలు టమాటా కొంచెం కొత్తిమీర కలుపు చాలే రైట్ కలిసింది ఇప్పుడు ఎందుకు కొంచెం నీళ్ళు పోయి చాలు మూత పెట్టు ఇప్పుడు మటన్ ఇవన్నీ బాగా ఉడికాక ఇప్పుడు పొడేద్దాం రా మూతి అయిపోయింది రా చూడు పైకి ఎలుతుందిగా
ఇప్పుడు వేసేద్దాం ఉండు కల్పన్న కల్పు రైట్ మూత పెట్టి చెప్తాను పోయికట ఒక్క నిమిషాల్లో మూత పెట్టేసాం కదా పొడంతా కలిసిపోయి చేరువ రెడీ రైట్ అగట్టేది తీసుకో కొత్తిమీరి పుదీనా చల్లు తెలంగాణ మటన్ శర్వా రెడీ ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో దాల్చిన చెక్క లవంగాలు యాలకులు ధనియాలు జీలకర్ర ఎండు కొబ్బరి పొడి ఇవన్నీ వేసి మంచిగా వేయించి పొడి చేసుకొని పక్కకు పెట్టుకోవాలి ఇది గాంగనే ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో కొంచెం నూనె ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి కల్లుప్పు పసుపు అల్లం వెల్లుల్లి ముద్ద మటన్ ఇవన్నీ వేసి కొంచెం సేపు మగ్గించుకోవాలి ఇది గాంగనే అందులో కారం దోసకాయ ముక్కలు టమాటా ముక్కలు కొత్తిమీర నీళ్లు ఇవన్నీ పోసి మటన్ బాగా लास्ट पोड़ी वेसी कोंचम कोत्तिमीर वेसी दिंचुकुन्नाम अनुको तेलंगाणा मटन शेरवा रेडी।